రేషన్ కార్డులు తొలగింపు అనేది రాజకీయ కోణంలో చూసుకుంటే ఇంతకు ముందు ప్రభుత్వాల్లో అర్హులైన వాళ్ళు ఇప్పుడు అనర్హులు అవ్వడం అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో 10,000 ఆదాయం ఉంటే నెలకి పట్టణ ప్రాంతాల్లో 12,000 ఆదాయం ఉంటే ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేస్తే ఒక కారు ఉంటే 4-wheeler ఉంటే వీళ్ళందరూ కూడా అనర్హులే. ఒకప్పుడు వీళ్ళందరూ కూడా అర్హులు అయ్యారు. ఇప్పుడు నొప్పి ఏంటి అంటే వీళ్ళకి ఓకే ముందు నుంచి ఓకే నాకు అర్హత లేదు అంటే వీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే వీళ్ళందరూ అనర్హులు అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం రాజకీయ కోణంలో చూడాలా? అంటే టీడీపీ హయాంలో వీళ్ళందరికీ ఇచ్చింది కాబట్టి వీళ్ళకి దెబ్బ కొడితే ఈ ఓట్లన్నీ ఇటొస్తాయని చెప్పి అది ఆ వ్యూహం ఆ యాంగిల్లో చూడాలా? కక్ష సాధింపులు లేదు అంటే ఇప్పటివరకు ఉన్న నిబంధనలు మళ్ళీ కొత్తగా స్ట్రిక్ట్గా అమలు చేయడం అది ఏ రకంగా చూడాలి? ఇక్కడ బేసిక్గా రాజకీయంగా అయితే కనుక చంద్రబాబు కూడా ఇవ్వాలి రేషన్ కార్డులు, ఇచ్చింది రాజశేఖర్ ఇవ్వలేదు కానీ తొలగించలేదు. అదే తొలగించలేదు అంతవరకు. ఈయన ఇప్పుడు ఏంటి, ఆ రోజునున్న జీతం ఎప్పుడుందా, ఆ రోజునున్న ఖర్చు ఎప్పుడుందా? రూల్ ప్రకారం అయితే కరెక్ట్ ఏం చేసింది, కానీ రాజకీయంగా ఒక రకంగా ఎదురుదెబ్బ. రాజకీయంగా 9 లక్షల మందికి అయితే కోపమే ఉంటుంది, ప్రేమే ఉండదు. ఆ 9 లక్షల ఓట్లు పోగొట్టుకోవడానికి సిద్ధపడినే సంస్కరణ వచ్చినప్పుడు నష్టం ఉంటుంది, ఆ నష్టానికి సిద్ధపడినే చేసినాడు. అయితే ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు వీళ్ళు చేసింది ఏంటంటే సాగ్రిగేట్ చేసేసారు. ఈ రేషన్ లేకపోయినా అక్కడ ఆరోగ్యశ్రీ వస్తుంది, రేషన్ లేకపోయినా ఇల్లు వచ్చేస్తుంది, రేషన్ లేకపోయినా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది, ఇంక ఈ కార్డు ఏం చేసుకోను. ఇప్పుడు ఈ కార్డు పోయి ఆ బెనిఫిట్లన్నీ పోతే వాళ్ళల్లో కోపం ఉంటుంది. అవన్నీ వస్తున్నప్పుడు ఇంక కార్డుతో పని ఉంది, బియ్యం ఎట్టాకి వీళ్ళు తెచ్చుకోవట్లా, ఆ బియ్యం బ్రోకర్ తింటున్నాడు, అదే రేషన్ డీలర్ తింటున్నాడు, అది ఇప్పుడు వీళ్ళకి రాదు. అది 200-300 ఒకవేళ అది కూడా పెద్దవాళ్ళు అయితే కనుక అవి కూడా తీసుకోరు. అసలు ఆ 200-300 కూడా మధ్యతరగతి కొంచెం ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏం తీసుకోరు. వాళ్ళు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీల కోసం మాత్రమే నడిపారు. కాబట్టి ఆ కోణంలో చూస్తే మాత్రం ఎక్కువ వ్యతిరేకత రాదు, అసలంటూ వ్యతిరేకత బిగిన్ అయ్యింది. దాంట్లో 9 లక్షల్లో ఓ 2-3 లక్షల మంది మళ్ళీ ఇట్లా కన్విన్స్ అవుతారు ఇది ఉందనేది, 6 లక్షల మంది మాత్రం కోపం ఉంటుంది, అది అగ్నిస్ట్ ఓట్ అవుతుంది. అంటే పథకాలు పెంచుకుంటూ పోతూ ఈ పథకాల ఖర్చును తగ్గించడానికి ఏమన్నా ఈ రేషన్ కార్డుల కోత అనేది పెట్టారనుకోవచ్చు. ఇప్పుడు అమ్మఒడి ఉంది, లింక్ ఉంది, వాహనమిత్ర ఉంది, దీనికి లింక్ ఉంది, ఏంటిది వైఎస్ఆర్ చేదోడు ఉంది, దీనికి లింక్ ఉంది. అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. అసలు తెల్ల రేషన్ కార్డు అదే లేనప్పుడు వీటన్నిటి కూడా వీళ్ళు అనర్హులే కదా, ఈ పథకాలన్నీ వీళ్ళు పొందలేరు కదా. అంతే కదా, అంటే వాళ్ళ స్టేటస్ అది ఉంది కదా. అంటే ముందు ఈ పథకాలు ఇచ్చేసి జనాలకు అలవాటు చేసి ఇప్పుడు రేషన్ కార్డులు కట్ చేయాలి. అంటే ఇప్పుడు బేసిక్గా ఇదివరకటికి ఇప్పటికే ఏంటంటే ఇదివరకు సమాచారం లేదు నీ దగ్గర, నాకు కార్డు ఇది కావాలంటే ఇచ్చేసావు నువ్వు. ఆ రోజున మన ఇంటికి వచ్చి చూసి ఇచ్చిన కార్డు కాదు, ఏది అడిగితే అది ఇచ్చేసిన రోజులు. ఇవాళ వచ్చేటప్పటికి నీకు వాలంటీర్ ఉన్నాడు, ఈ అర్హత లేకుండా అర్హత ఉందంటే కనుక ఈ కాళ్ళు ఎరగదు అంటారు, వాళ్ళే ఊరుకోరు, వాలంటీర్ని చొక్కా పట్టుకునే పరిస్థితి ఉంటుంది అక్కడ. కాబట్టి అది ఉండదు. ఒక్క తేడా ఎక్కడొస్తుందంటే దీంట్లో వల్ల కొన్ని కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది సచివాలయ సిబ్బందికి అధికారాలు ఇవ్వాలా ఇటు వీళ్ళకి ఇవ్వాలా అది సమస్య. ఎలాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఐటీ రిటర్న్ ఉంది, ఒక తండ్రి పేరు మీదనే డబ్బులు వేసేస్తుంటాడు కొడుకు, తండ్రి పేరు మీద డబ్బులు వేసేస్తుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సంపాదన. ఇక్కడ తండ్రినేమో ఐటీ ఉన్నట్టు ఉంటుంది, అక్కడ బతికేదేమో తండ్రి నెలలా వాళ్ళ అబ్బాయి పంపించే డబ్బుల మీద, అతనికి ఇక్కడ రేషన్ రావట్లా, తండ్రి ఆదాయం పెరుగుతుంది. అలాంటి వాళ్ళు నిజమైన విక్టిమ్ ఇక్కడ అనర్హులుగా అయిపోతున్నారు. అది అట్లాగే రెండవ సెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు తండ్రి, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయిన వేరు వేరు వెళ్ళిపోయారు, అక్కడ రేషన్ ఇవ్వట్లా, ఏంటంటే నువ్వు అందులో తీపిచ్చుకో అంటున్నారు. అక్కడ తీపిచ్చుకోవడానికేమో వీ దాంట్లో ఆ ఆప్షన్ లేదు, అది ఎవరో తీయాలట, దానివల్ల చాలామందికి అవ్వాల. అది రోజు చాలా రోజుల నుంచి గొడవ వచ్చింది, అదే ఈ మధ్యన ఏదో మళ్ళీ ఆప్షన్ పెట్టారు అంటున్నారు, కానీ ఇంకా దాంట్లో మాత్రం ఇబ్బంది ఉంది. ఇంకోటి ఈ మన దాన్ని ఏమంటారు దొంగ ఐటీ రిటర్న్స్, ఏ కొనుక్కునేటప్పుడు 2-wheeler కొనుక్కునేటప్పుడు ఇట్లా లోన్ తీసుకుంటాం కదా, బ్యాంక్ లోన్లు తీసుకుంటాం కదా, బ్యాంక్ లోన్ కావాలంటే మస్ట్గా ఐటీ రిటర్న్ వేయాలి, పాన్ కార్డు ఉండాలి, అది వీళ్ళు దానికోసం ఇది తీసుకున్నారు, లేకపోయినా వీళ్ళ ఆదాయం ఆ స్థాయిలో లేకపోయినా తీసుకున్నారు. ఇప్పుడు అది ఉంది కాబట్టి ఇక్కడ అనర్హులు అయ్యారు. ప్రాక్టికల్గా వెళ్ళే జీవితం ఏమో నార్మల్గా ఉంది. యాక్చువల్గా గవర్నమెంట్ దృష్టిలో ఎట్లా ఉంటుంది, బ్యాంకుల దృష్టిలోనైనా సరే, అంటే ఒక 2-wheeler కనుక్కోగలిగినటువంటి వాడు పేదోడు ఎట్ అవుతాడు, ఆ సిస్టమ్ ప్రకారం అయితే తప్పు, కానీ వీడి ఫీలింగ్ ఎట్లుంటుంది నాది పోయింది
నేను ఐటీ రిటర్న్ చేయడం తప్ప. అలాగని ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలంటే రాష్ట్రంలో అసలు రేషన్ కార్డు లేనోడు ఎవడు ఉంటాడు? పోనీ అది గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్కి తెలియాలి, తెలుసు తెలిసి టూ వీలర్ వేసుకుని ఒక మంచి ఇంట్లో ఉంటూ ఇవ్వమంటే ఎట్లా? ఇక్కడ ఈయనకి తెలుసు పూర్తి అర్హుణ్ణి కాదని. ఈయనకి 10,000 సంపాదన ఉంటే టూ వీలర్ నువ్వు దీనికి కట్టిన 6,500-7,000 మినిమం కట్టాలి కదా, అంటే పైన ఉట్టి 3,000 రూపాయలకు బతుకుతున్నావు నువ్వు. కానీ ఫీలింగ్ ఎట్టుంటుంది, నా నోటి దగ్గర మొదలాగేశాడు వీడు. కాబట్టి అయ్యి నెగిటివ్ ఓట్ అయితే రేపు పొద్దున ఉంటాయి, నో డౌట్. అందులో ఎఫెక్ట్ అయితే కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది అందులో, నో డౌట్.